సామాజిక మాధ్యమాల్లో జడ్జిలను దూషించుకుంటూ పోస్టులు చేశారు అని చెప్పి ఆ కేసును సిబిఐకి ఇచ్చింది హైకోర్టు. ఈ విచారణ సాగుతూ ఉంది. మనం చూసాం ఈ విషయంలో ఎవరిని అరెస్ట్ చేయకపోవడం మీద, కేసు పురోగతి లేకపోవడం పైన. దీని మీద హైకోర్టు చాలాసార్లు సిబిఐ మీద అసహనం వ్యక్తం చేసుకుంటూ ఉంటే సిబిఐ కూడా కొంచెం వేగంగానే ముందుకెళ్ళి వైసీపీ కార్యకర్తలకి ఈ పోస్టులు పెట్టిన వాళ్ళకైతే చుక్కలు చూపించింది. ఇప్పటికే ఈ కేసులో చాలామందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికీ 11 మందిని అరెస్ట్ చేశారు. ఇంతకుముందు వాళ్ళలో చాలామంది 2 నెలలు 3 నెలలు పైగానే జైళ్ళలో గడిపారు. ఇప్పటికీ విజయవాడ బదిలి వెళ్ళొద్దండి అని చెప్పి వాళ్ళకు ఆర్డర్స్ ఉన్నాయి. కొందరైతే రోజులుగానే గడవక ఇబ్బంది పడుతున్నారని సామాజిక మాధ్యమాల్లో కొందరు పెట్టే పోస్టుల వల్ల తెలుస్తుంది. అందులో నిన్నటికి నిన్న నేను కూడా చూశాను, ఈ ఇంతకుముందు అరెస్ట్ అయిన 11 మందిలో ఒక వ్యక్తి, అతను ఏదో పాపం గల్ఫ్ నుండి వచ్చాడు, కడపకు చెందినటువంటి ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగోలేదు అని చెప్పి ఈ సోషల్ మీడియా కార్యకర్తలు మంచి కింద ఏదో చందా వేసుకొని చూపించినట్టున్నారు పాపం. అలా సో చుక్కలు కనిపిస్తున్నాయి ఈ పోస్టులు పెట్టిన వాళ్ళకైతే. ఇప్పుడు తాజాగా సిబిఐ మరో 7 మందిని అరెస్ట్ చేసింది. అందులో ఒక మహిళ కూడా ఉంది. ఆ మహిళ గుంటూరు జిల్లా నంబూరుకు చెందిన పి సుమ అనే మహిళతో పాటు మొత్తం 7 మందిని అరెస్ట్ చేసింది. వీళ్ళలో తాడేపల్లి మండలం కుంచనపల్లికి చెందిన అశోక్ రెడ్డి, బాతుల్ల అశోక్ రెడ్డి అక్క, పల్నాడు జిల్లా నరసరావుపేట వాసి ప్రదీప్ కుమార్ రెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన రంగారావు, ప్రకాశం జిల్లాకు చెందిన మల్లికార్జునరావు, హైదరాబాద్కు చెందిన చొక్కా రవీంద్ర, ప్రకాశం జిల్లా పొదిలివాసి పి రామాంజనేయ రెడ్డి ఉన్నారు. వీళ్ళు 7 మందిని అరెస్ట్ చేశారు. నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంటే విచారణలో వాళ్ళు సహకరించట్లేదు అని చెప్పి అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి విజయవాడ 5వ చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు న్యాయమూర్తి జ్యోత్స్నా మేడం వారి ముందు వీళ్ళని ప్రవేశపెడితే ఈయన ఈ నెల 26వ తేదీ వరకు, అంటే దాదాపు 14 రోజులు అయితే రిమాండ్ విధించారు. వాళ్ళని విజయవాడ జిల్లా జైలుకి అయితే తరలించారు. సో ఇంతకుముందు 11 మంది, ఇప్పుడు 7 మంది. మొత్తం ఇందులో అరెస్ట్ అయిన వాళ్ళల్లో 18 మందికి లిస్టు చేరింది. మరొక వైపు హిందూ ప్రాంతంలో చెందినటువంటి 21వ వార్డు కౌన్సిలర్ మారుతిరెడ్డి తన మీద కూడా ఈ కేసు అయితే ఉంది. అయితే తను పరారీలో ఉన్నాడట. బెంగళూరు నుంచి సిబిఐ అధికారులు వాళ్ళ ఇంటికి వచ్చారు, ఆయన లేడు. లేకపోతే వాళ్ళ భార్యకు నోటీస్ ఇచ్చారు. అరెస్ట్ చేయడానికి 6 సిబిఐ అధికారులు వచ్చారట హిందూపురానికి బెంగళూరు నుండి. లేరు, వాళ్ళ భార్యకు నోటీస్ ఇచ్చి రేపు విచారణకు రావాలి, విజయవాడకు రమ్మని చెప్పండి అని చెప్పి అయితే చెప్పిపోయారట. అంతకుముందు బెంగళూరుకు రమ్మంటే రాలేదట, పరారీలో ఉన్నాడని చెప్పి అంటూ ఉన్నారు. విజయవాడకు రమ్మన్నారు. సో ఈ ఆయన కోసం వెతుకుతున్నాం అంటున్నారు. ఈరోజు రేపు ఆయనను కూడా అరెస్టు చేస్తారేమో.